శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ నగరానికి రాక శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఉమెన్ చాందీ. సోషల్ మీడియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు. సైబర్ క్రైమ్స్ పట్ల ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. భవన నిర్మాణానికి నోచుకొని జిల్లా జెడ్పీ కార్యాలయం శంకుస్థాపన వద్దే నిలిచిపోయిన వైనం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచనలు చేస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ పర్యటనలో భాగంగా నేడు ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, జిల్లా ఇన్ఛార్జి మణియప్పన్, వరప్రసాద్ చింతామోహన్, జిల్లా అధ్యక్షుడు ఇదా సుధాకర్ రెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గుర్రాల రాజవిమల్, పాశం వెంకటేశ్వర్లు, సీతారామాంజనేయులు, వేమా శ్రీనివాసరావు, ఎస్కే సైదా, షేక్ మహమ్మద్ రఫీతో పాటు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఉమెన్ చాందీ తెలియజేశారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసింది భారతీయ జనతా పార్టీయేనని అన్నారు. గట్టి పునాదులు కలిగిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ అసమానతలను తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్లికార్డుతో నిరసన తెలుపుతున్న ఆర్ఎంపీ డాక్టర్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. హోదా కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అభివృద్ధికి మొండి చేయి చూపించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే తమ ఏకైక అజెండాగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని రఘువీరారెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి 5 లక్షల కోట్లు, 14 జాతీయ సంస్థలను ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు జరగాలని ఆ బాధ్యతను భుజాన వేసుకొని గత 4 సంవత్సరాలుగా కష్టపడుతూ పనిచేస్తూ వచ్చిన మీకందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు అదే రాష్ట్ర అజెండాగా తయారైంది. దీన్ని సాధించాలి, ముందుకు తీసుకెళ్ళాలి. దురదృష్టం ఏమంటే ప్రకాశం ఒక వెనుకబడినటువంటి జిల్లా. వెలుగొండ ప్రాజెక్టు మేమే ప్రారంభం చేసినాం. దాదాపు 80% పనులు మేము పూర్తి చేసినాం కాంగ్రెస్ హయాంలో. ఆ 10 సంవత్సరాల్లో 80% పనులు పూర్తి చేసి మేమే ప్రభుత్వంలో కొనసాగి ఉండి ఉంటే మరో 1-2 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి వాళ్ళం. 2016 కల్లా ఆ ప్రయోజనాలని ప్రతి ఎకరాకి ఇచ్చేటువంటి వాళ్ళం. ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రం అంతా కూడా ఆ ప్రయత్నం చేద్దాం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకుండా మనల్ని సమాయత్తం చేయడానికి మా సంకల్పం ఉంది. ఇక్కడి నుంచి నెల్లూరు వరకు పోవాలనే సంకల్పం ఉంది. కానీ ఆ దారి ఎటో తెలియదు. ఆ దారి చూపించడానికి 2014లో కుదేలైనటువంటి కాంగ్రెస్ ఈరోజు మీరందరూ కూడా చేరి కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలి సామాన్యులు అనుకునే స్థాయికి తెచ్చినారు.
We want 10 years. వాళ్ళు చెప్పడం ఏంటంటే మీరు 5 సంవత్సరాలు చెప్తున్నారు, 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నాయకులు ఆ రోజు అంటే జరిగింది. But when they came to power, they forgot everything and even 5 years that was not there. వాళ్ళు ప్రభుత్వం లేక అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే ఎత్తించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతిపాదించినటువంటి 5 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా పూర్తిగా ప్రత్యేక హోదా అజెండానే తుంగలోకి పంపడం జరిగింది. That is a clear cheating to the Andhra Pradesh people by the BJP. అది ఈ విధంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మోసం చేసింది అని నేను చెప్తున్నాను. And in Andhra Pradesh, both the ruling party and the opposition party, both of them have failed to implement, to convince central government to implement special category status. బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా చేస్తే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ పార్టీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రత్యేక హోదా సాధించడంలో ఈ రెండు పార్టీలు కూడా తెలుగుదేశం జగన్ పార్టీలు రెండు కూడా విఫలమైనాయి అని నేను చెప్తున్నాను. నగరంలోని అర్హులందరికీ దశల వారీగా పింఛన్లు మంజూరు అవుతాయని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో పింఛన్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్లలో 4000 మందికి పింఛన్లు మంజూరు అయ్యాయన్నారు. ఇప్పుడు కొత్తగా 693 మందికి మంజూరు చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంకా 500 మందికి అందాల్సి ఉందన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు మంజూరైన వారంతా కేంద్రాలలో ఇక నుండి నెల మొదటి వారంలోనే పింఛన్లు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ సుందర రామిరెడ్డి, సహాయక కమిషనర్ బ్రహ్మయ్య, తెలుగుదేశం అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు, దాయినేని ధర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ₹1000కు పెంచే అడిగిన అందరికీ అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం, 100కి 3% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇతర వాటితో దేనితో సంబంధం లేకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది. దానికి ఉదాహరణగా మన యొక్క నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ప్రత్యేకించి సిటిజన్ చార్టర్లో ఎవరికైతే పెన్షన్లు కావాలో వాళ్ళకి అర్హత ఉంటే గనక అర్హత పత్రాలు అక్కడ ఉండేటువంటి కన్సర్న్ కంప్యూటర్ ఆపరేటర్కి ఇస్తే మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని 5 నిమిషాల్లో వాటిని అప్లోడ్ చేసేసి మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత అవన్నీ కూడా ఎవరికైతే నెంబర్ ఇవ్వడం జరిగిందో వాడన్నిటినీ కూడా క్రమక్రమంగా మీ అందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ నియంత్రణకు విద్యార్థులు చొరవ చూపాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పిలుపునిచ్చారు. పోలీస్ కళ్యాణ మండపంలో జరిగిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుకు సత్యయేసుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా ప్రభావం మితిమీరిపోయిందని, దాని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియా ప్రమాదకరమని, దానివల్ల అనర్థాలు జరుగుతాయని చెప్పారు. ఎస్పీ ఉదయరాణి, సందీప్ తదితరులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మీరే ఒక రిసోర్స్ పర్సన్గా అయ్యి మీ వెనక్కి మీ కాలేజ్కి మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని ఇటువంటి సదస్సు ఒకటి మీ దగ్గర కనుక పెట్టుకుంటే దీని యొక్క ఇంపాక్ట్ వచ్చి 100 రెట్లు పెరుగుతుంది. సో అందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్లు ఉన్నప్పుడు కానీ ఆన్లు ఉన్నప్పుడు కానీ మనం ఏమేమి చేస్తున్నాం అనేది జనాలకు తెలియపోవడం, ఇంటర్నెట్లో మీరు చేసే యాక్టివిటీస్ కానీ వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ రకరకాల లింక్స్ మీద క్లిక్ చేయడం కానీ అదేవిధంగా ఈమెయిల్స్ని యాక్సెస్ చేయడం కానీ ఇలాంటివి మనం రోజు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మనం చూస్తుంటాం ఎస్ఎంఎస్లు వస్తుంటాయి, వాట్సాప్లో లింక్ వస్తుంది. ఈ లింక్ 10 మందికి పంపిస్తే మీకు పాయింట్స్ వస్తాయి, మీ డీమార్ట్లో కొన్ని అమౌంట్ యాడ్ అవుతుంది, మీ ఎస్బీఐ కార్డులో యాడ్ అవుతుంది, మీ డీటెయిల్స్ అప్డేట్ చేయడం కానీ జనాలు ఏం చేస్తారు, బ్లైండ్గా క్లిక్ చేసేస్తారు.
అప్పుడు ఏమవుతుంది, మన పర్సనల్ డీటా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎవరితో ఏం చేస్తున్నారు, మీ ఫొటోస్ కానీ, మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, మీరు వాట్సాప్లో సెండ్ చేసే డేటా కానీ, ఫొటోస్ కానీ, వీడియో కానీ, ఏదైనా సరే, ఇవన్నీ కూడా లీక్ అవ్వడం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటి, ఎవరు అసలు, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? మీరే. జనాలు ఫోన్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం, అవునా కదా? ఫోన్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం. 4,000కి 6,000కి ఫోన్ దొరకంగానే మనం తీసుకున్నాం, వాడుకుంటున్నాం, ఏదైతే చేస్తున్నాం దాంతో. మనకు తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం ఈ ఫోన్లో. 24 గంటలు పట్టుకొని తిరుగుతున్నాం. ఛార్జర్లు ఒకప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంటే, ఇప్పుడు పవర్ బ్యాంకులు పట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసాము. అంటే అంత దిగజారిపోయామన్నమాట. సమాజంలో ఏంటంటే క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మాలాంటి ఎంతోమంది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, వింటాం, పక్కన పడిస్తాం. జిల్లాలో ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. గత నెల రోజులుగా 15 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయి. తాజాగా 2 రోజుల క్రితం మార్టూరు గ్రామం మేదరమెట్లలో చిన్నారులపై అఘాయిత్యాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రిమ్స్లో వారికి చికిత్స అందిస్తున్నారు. చట్టాలను ఎంత కఠినతరం చేస్తున్నా గానీ వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే రిమ్స్కు మహిళా కమిషన్ సభ్యురాలు తమిశెట్టి రమాదేవి, ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యురాలు జ్యోతి సుప్రియ బాధితులను పరామర్శించారు. వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జగన్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహీధర్ రెడ్డి చేరిక జిల్లాలో వైసీపీ శ్రేణులలో నూతన ఉత్సాహం కలిగిస్తుంది. తమ బ్యాంకు ద్వారా ఇథోధికంగా విద్యా రుణాలు మంజూరు చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ తెలియజేశారు. తన ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కృష్ణమోహన్ వివరాలు వెల్లడించారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వివరాలకు సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచీలలో సంప్రదించవచ్చని తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకు విద్యా రుణాలని ఇథోధికంగా ప్రోత్సహిస్తుంది. మన ఒంగోలు రీజన్ పరిధిలో ఉన్న 50 బ్రాంచ్లో కూడా మన విద్యా రుణాలు ఇథోధికంగా ఇవ్వబడతాయి. కానీ మన చాలామంది ఇది మనకు రాదు, ఇది ఎవరికో వస్తుంది అనే ఒక ఉద్దేశంతో వెనకంజ వేస్తున్నారు. ఎక్కువగా తెలుగు గల విద్యార్థులు ఉన్నారు, చాలా మెరిటోరియస్ విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు ఇప్పుడు ఉన్నత విద్యల కోసం వాళ్ళు ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, లేకపోతే ఎంబీఏ కానీ ఇలాంటి కోర్సుల్లో జాయిన్ అయ్యడం, ఇప్పుడు ఆర్థిక కారణాల వల్ల ఇదివరకు ఉన్నత చదువులు చదవలేకపోయేవారు. ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. ఆర్థికంగా వెనకబడతనంతో చదువు ఆపేయడం అనే పరిస్థితి లేనే లేదు. అంచేత భారతీయ స్టేట్ బ్యాంకు ఈ విద్యా రుణాలని బాగా ప్రోత్సహిస్తుంది. దీంతో దీనికి రకరకాలుగా విధివిధానాలు ఉన్నాయండి. అందులో ప్రతి వాళ్ళు ఇందులో ఎలిజిబులే. ఇందులో మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించడం కోసం, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం కోసం తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ కానీ ఏ ప్రొఫెషనల్ కోర్సులకు కానీ మామూలు కోర్సులకు కానీ తీసుకోవచ్చు. ఇందులో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషను, హాస్టల్ ఫీజు, తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ స్టడీకి ఎంత అవుతుంది, తర్వాత కంప్యూటర్కి ఎంత అవుతుంది, ఇలాంటిది షెడ్యూల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళ కాలేజీ వాళ్ళు ఇస్తారు. ఆ కాలేజీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 4 లక్షల వరకు రుణం అయితే కనుక ఏ మార్జిన్ అనేది ఉండదు. అదే మన 4 లక్షలు దాటిన తర్వాత అయితే 5% మార్జిన్ విద్యార్థులు పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతాదంతా 95% రుణం ఇవ్వబడుతుంది. అదే విదేశీ విద్యకు అయితే కనుక 15% మార్జిన్ విద్యార్థి ఆ తండ్రికి పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా 85% లోన్ ఇవ్వబడుతుంది. అంచేత ఈ విషయంలో మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా బ్యాంకు బ్రాంచ్ల్ని వెళ్ళి లోన్ పొందవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. ఇందులో ఏంటంటే తర్వాత దీనికి ఇంట్రెస్ట్ రేట్ తర్వాత ఇందులో 7.5 లక్షల వరకు అయితే కనుక ఏ విధమైన సెక్యూరిటీ తీసుకు ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.